ఏంటి గోరు ఏళ్ళ పిల్లలు వదిలేస్తే సిగ్గు వదిలేసినట్టున్నారు రాత్రంతా బాగా ఎంజాయ్ చేశాం కదా అవును సార్ ఏమయ్యా చూడడానికి వచ్చారు ఇలా నాన్ వెజ్ మళ్ళీ చేయడానికి సిగ్గులేదు సార్ నోరు తెరిచి అడిగేసరికి కళ్ళు మూసుకుని కానిచ్చేశా ఓ మై సన్ ఇలియోన్ నువ్వు ఉండగా ఇలాంటి ఘోరం చూడాల్సి వస్తుందా అస్సలు అనుకోలేదు ఏమైందయ్యా ఏమైందా తీసుకెళ్ళలేదనే కుళ్ళు ఏదో ఒకే ఈరోజు నువ్వు కూడా రా ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దాం ఏడు సవలే మా పిల్లల మమ్మల్ని వదిలేశారు ఆ బాధను మర్చిపోవడానికి
కాదు దోస్తానా కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదని తెలుసుకున్నాను నన్ను క్షమించు అసలు ఏమైంది క్రిష్ అమ్మా మీ నాన్నగారు యుఎస్ వెళ్లే ముందు గిఫ్ట్ ప్యాకెట్ ఫోటోస్ గురించి ఎంక్వైరీ చేయమన్నారు ఆ ఎంక్వైరీలో వీడి దొరికాడు ఏం చేసావో చెప్పరా కాలేజ్ డేస్ లోనే నేను నిన్ను ప్రేమించాను నీకు విషయం చెప్పే లోపే నువ్వు రాజాని పెళ్లి చేసుకున్నావు ఏదో విధంగా మిమ్మల్ని ఇద్దరిని విడిదిస్తే నిన్ను పెళ్లి చేసుకున్న అవకాశం నాకు వస్తుందని సెల్ఫీ రాజా ఫోటోస్ మార్పింగ్ చేసి నేనే పంపించు నరాలు స్టక్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది టోటల్ గా పెయిన్ ఎక్కువ చస్తావనే గ్యారంటీ తక్కువ నాకు చావద్దు ఇంతకీ మీరు డాక్టరా కిల్లర్ కాంట్రాక్ట్ కిల్లర్ కాకి అవునా ఏది సరదాగా ఒకసారి కాల్చేయండి నన్ను కుట్టిన దోమను కూడా నేను ఫ్రీగా చంపను అర్థమైంది తీసుకోండి ఇది కూడా తీసుకోండి ఇది పెయిన్ లేకుండా నన్ను చంపండి నీ ఎక్సైట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా జీవితంలో ఫస్ట్ టైం తననే చంపమని డబ్బులు ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను అన్ని ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా కానీ బాగా గుర్తుంచుకో నాకొక్కసారి కాంట్రాక్ట్ ఇస్తే ఆ యముడికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టే సూపర్ రే సెల్ఫీ నువ్వు వెళ్ళి పడుకో త్వరలోనే సేవం అయిపోతావు ఈ కాగ్గాడు ఎక్కడున్నాడు నన్ను చంపడానికి ఎవరిని పంపిస్తాడు మనకు ఒక మర్డర్ కాంట్రాక్ట్ వచ్చింది నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ రావాలి